पश्चिम गोदावरी जिला वीरवासर मंडलम तलतड़ देवी शबर नवरात्रि महोत्सव घनंगा निर्वहिंचारु गूडल श्रीवारी गोपुलराजु पर्यवेक्षणलो वेडुकलु अंगरंग वैभवंगा जरिगायि। ఈ ఉత్సవాల్లో దేవిశ్రీ గణేష్ యూత్ సంఘ సభ్యులు అఖండ అన్న సంతర్పణము ఘనంగా నిర్వహించారు। ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు। పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తలతాడితెప్ప గ్రామంలో దేవి శవర్ నవరాత్రుల మహోత్సవాలు శ్రీరాముని గుడిలో ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగినాయి। ఈ రోజు ముగింపు కార్యక్రమంగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు। దీనికి సంబంధించిన ఇక్కడ యూత్ ఉన్నారు, వీరిని అడిగి తెలుసుకుందాం। ఇక్కడ సర్ స్వామి చెప్పండి, ఇక్కడ దేవి శవనాథుల ఉత్సవాల మహోత్సవాల్లో భాగంగా ఈ 9 రోజులు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు? స్వామి సర్ను రెండు దేవి నవరాత్రుల సందర్భంగా ఈ 9 రోజులు కూడా 26 నుండి ఈ 8వ తేదీ వరకు జరిగినటువంటి వాటిలో 9 రోజులు అమ్మవారి ఉత్సవాలు, 5వ తేదీ ఊరేగింపుతో ముగించుకొని ఈరోజు 8వ తేదీ పసుపు కుంకుమ కార్యక్రమం, అలాగే అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం జరిగిందండి। ఈ రోజు మాకు ఎంతకంటే చాలా సంతోషకరమైన రోజు। దీని కోసం ముఖ్యంగా చెప్పడం ఏంటంటే మరి మా ఊరు ఆడపడుచులు అందరూ ఇక్కడ రావడం జరిగింది, అది చాలా ఆనందదాయకం। అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఆడపడుచు ఇక్కడ ఊరికి వచ్చారంటే ఒక అమ్మవారు దేవత రూపంలో ఇక్కడికి వచ్చినట్టే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో ఊరు కూడా అంతే సంతోషంగా ఉంటుందని తెలియజేస్తున్నామండి। మాకు ఈ రామాలయం నిర్మించి 3 సంవత్సరాలు అవుతుందండి। 3 సంవత్సరాల్లో ఇది ఆలయం నిర్మించిన తర్వాత గుడాల శ్రీహరి గోపాలరావు గారు గోపి గారు అండి, మరి ఆయన నిర్మించడం జరిగింది। ఇక్కడ నిర్మించిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి దేవి నవరాత్రులు జరగడం జరిగిందండి। ఇది రెండవది కొంచెం అలాగే ఇప్పుడు ఆడబడుచులకి పసుపు కుంకుమ ఇస్తున్నారు ఈ రోజు, అంటే ఈ సంవత్సరంలో మీరు ఎంతమందికి ఇచ్చారు? ఈ సంవత్సరం సుమారుగా 300 నుంచి 400 మందికి ఇద్దరని మొత్తం తీసుకోవడం జరిగిందండి। ఇంకా కార్యక్రమంలో ప్రత్యేకంగా దేవి శరణ నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఆడబడుచులకు పసుపు కుంకుమ కూడా ఇస్తున్నారు, మీరు ఏ విధంగా ఆడబడుచులుగా మీరు ఆస్వాదిస్తున్నారు? మా ఇంటి ఆడబడుచులకి ఇచ్చుకోవటం అది సంతోషం కదండి, ఆ అమ్మవారిని పిలిచి మేము ఇస్తున్నట్టు ఆ భావించి ఆడబడుచులను పిలుచుకుని పసుపు కుంకుమలు అఖండ అన్న సంతర్పణ జరపబడింది, అందుకని చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి। ఓకే మేడం, మీరు చెప్పండి, పండగ పూట ఇలాగ ఆడబడుచులకు పసుపు కుంకుమ ఇవ్వటం ఏ విధంగా ఉంటుంది? మా ఊరు పెద్దలంతా కలిసి మొత్తం ఆడబడుచులను అందరిని గ్యాదర్ చేసి అందరినీ పిలిచి ఇంటింటికి వెళ్ళి పిలిచారు, అది చాలా సంతోషంగా అనిపించింది। మేమందరం అందుకే హాజరయ్యాం, మా ఊరు పెద్దలు ఎంత ఘనంగా అన్నీ చేసి ఆడబడుచులను ఎంత వాల్యూ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది। ఇదంతా ఇలాగే ఎప్పుడు మా ఊరు ఎప్పుడు ఇలాగే కలకాలగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ। ఈ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసర మండలం తలతాడితెప్ప గ్రామంలో దేవి శరణ నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఇక్కడ ప్రత్యేకంగా పసుపు కుంకుమ ఆడబడుచులకు ఇస్తున్నట్టు వీరందరూ కూడా తెలియజేస్తున్నారు। సుమారు 500 మందికి ఆడబడుచులకి పసుపు కుంకుమ కింద గాజులు, రైతుల గొడ్డ ఇవన్నీ కూడా వారికి కావాల్సినవి అన్నీ కూడా అందజేస్తున్నారు। పశ్చిమ గోదావరి జిల్లా 99 టీవీ